సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి 108 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు 108 మంది వేద విద్యార్థులతో ఏకదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ ఆవరణంలో గల నక్షత్రవనంలో కేసీఆర్ పేరిట వృక్షాలను నాటారు. ఈ సందర్భంగా అవధూతగిరి మహారాజ్ మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. వృక్షాలలో ఇచ్చాశక్తి, క్రియాశక్తి, దత్తాత్రేయుడు, నారాయణుడు, పరమేశ్వరుడు తదితర దేవతలు కొలువు తీరుతారని ఆయన అన్నారు. సకల దేవతల ఆశీర్వచనం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నానావిధపరిమళపత్రపుష్పబిల్వదళాని సమర్పయామి. హరిద్రాభీత సంయుక్తా సర్వాభరణభూషితా సర్వాలంకారమిత్యాది దేవత్వం ప్రతి క్రోధతాం హరిద్రాకుంకుమచూర్ణాం సమర్పయామి. ఓం శ్రీ దత్తగిరియే నమః. దత్తాత్రేయ కృష్ణ ఉన్మత్త ఆనందదాయక మునివర్ దిగంబరో బాలో పిశాచో జ్ఞానసాగర పచిద్భోగి పచిత్యాగి పచినగ్న పిశాచవత్ దత్తదేవా త్రిమూర్తంచ పరబ్రహ్మ ప్రకాశిత అవధూత యోగిరాజ గౌరూప నిరామయ అనసూయ గర్భరత్నం భూమోక్షం వరప్రద శ్రీ 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 దత్తగిరి మహారాజుకు శాస్త్ర నమస్కారం చేస్తూ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పుట్టినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒక వాళ్ళ ఆవశ్యం అభివృద్ధి కావాలి, వాళ్లకు పరిపాలించేటట్లాంటి ఒక సద్భక్తుల కన్నా రక్షించేటట్లాంటి కార్యక్రమం మీరు వాళ్ళు చేయాలి, ఈ యొక్క వృక్ష సంపదను పెంచేటట్లాంటిది ఏదైతే సంకల్పం చేశారో ఇది అద్వైత సాంప్రదాయ ద్వైతం అంటే ఒక విగ్రహారాధన, అద్వైతం అంటే వృక్షారాధన. వృక్షాల్లో దేవతలు ఉన్నారు. వృక్షాల్లో దేవతలు అంటే ఒకటి రాగి దచ్చుత్త నారాయణమూర్తి అంటాం, మరిది ఈశ్వరుంది అంటాం, మేడి దత్తాత్రి, వేప దిచ్చాశక్తి, నిమ్మది క్రియాశక్తి. ఒక్కొక్క వృక్షంలో ఒక్కొక్క దేవత నివాస స్థానం ఉన్నది. మనకి ఎంతమంది ఋషులు, ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు, ఒక రాశి మీద ఒక ముక్కు ఉన్నది, ఒక గ్రహం మీద ఒక ముక్కు ఉన్నది, ఒక నక్షత్రం మీద ఒక ముక్కు ఉన్నది. ఈరోజు దేవతలందరూ వృక్షాల రూపంగా మనకు కనపడుతున్నారు. అటువంటి వృక్షాలను అభివృద్ధి చేసేదానికి వారి సంకల్పన పూర్తి కావాలి, ఆ యొక్క వృక్ష సంపద అభివృద్ధి కావాలని చెప్పేసి మన వైదిక పాఠశాల కుల మతాలకు అతీతంగా వైదికం నేర్చినట్లాంటి ఒక వేద పండితులతోటి ఈరోజు 12 జ్యోతిర్లింగాలకు వారి యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి, స్వామీజీ గారి ఆశీర్వాదం వారికి అందరికీ కావాలనే ఉద్దేశం లోపల వీరందరితోటి సంకల్పం ఇచ్చేసి వారి పేరు మీద యొక్క వృక్ష అభివృద్ధి గురించి అని ఒక 5 రకాల ముక్కలు ఒకే దాంట్లో ఒక చెట్టు లోపల 5 రకాల పూలు పూసేటట్లాంటిది ఒక ముక్క నాటుతున్నాము. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఒక మన దగ్గర ఉన్నట్లాంటిది ఏకముఖి రుద్రాక్షలు కానీ ఇక్కడ ఉన్నట్లాంటిది ఒక ఏక బిల్ల పత్ర నుంచి 12 బిల్లల పత్ర వరకు ఆ యొక్క వృక్షాలు నాటేదైతున్నది. ఈ కార్యక్రమం వారి యొక్క స్వామీజీ గారి ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ మొక్కలను వారి పేరు మీద దత్తగిరి మన ఆశ్రమం లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అవధూత చింతన శ్రీ